కాల సమయంలో మీ అందరికీ కూడా మరి ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదా. దేవుని ప్రేమ మనల్ని ఎంతగానో కష్టంలో, దుఃఖంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో ఆదరణిస్తూ, ఓదార్స్తూ, బలపరుస్తూ, మన కన్నీరు తుడుస్తూ మనకి అండగా నిలబడుతున్నాడు యేసయ్య కదా. ఎన్నో దినాల నుంచి మనం ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నా, దేవుని సహాయంతో మనం గట్టెక్కుతున్నాం. ఆయన కృప వలన మనం జీవిస్తున్నాం. ఆయన ప్రేమ వలన మనకంటూ ఆదరణ, నెమ్మది అనేది కలుగుతుంది. అందుకనే మనం ఉదయకాలము దేవునితో మాట్లాడడం, దేవుని వాక్యం చదవటం అది మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆయనతో గడిపే అనుభవం, ఆయనతో నడిచే అనుభవం, ఆయనతో ఉండే అనుభవం మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తుందండి, బలపరుస్తుంది. అందుకని ఉదయం ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటూ ప్రతిదినము మీరు చూస్తున్నారు, ఇక ఉదయం ఉదయం మీరు ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఈ వాగ్దానాన్ని కూడా రిసీవ్ చేసుకొని అనేకులకి ప్రేమతో ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయటం మీరు నేర్చుకోండి. రెండవదిగా, మీ ఆత్మీయ జీవితంలో వడదుడుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా దేవుడు మన ప్రార్థనను త్రోసివేయడు, మన కన్నీరు తుడిచే దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, చాలా పోరాటాలు ఉంటాయి మన జీవితంలో, నిందలు, అవమానాలు వస్తాయి. కొన్ని కొన్నిసార్లు ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, కొన్ని కుటుంబ సమస్యలు, చాలామంది ఈరోజు దినాలు కృంగిపోతూ ఉన్నారండి. మనం కృంగిపోవటం దేవుని చిత్తం కాదు, కానీ ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. మనం ఏడిస్తే, మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనం వింటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆత్మీయమైన అభివృద్ధిలోకి ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మన మొర వినే దేవుడు. ఎవరు వినరండి, దేవుడు మాత్రమే. ఎవరైనా విన్నా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలు, 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, కానీ నిత్యము నువ్వు ప్రార్థన చేసి, నిత్యము నువ్వు కన్నీరు గార్చిన, ఎప్పుడు నీ మాట వినటానికి ప్రభు రెడీగా ఉన్నాడు. ఈరోజు మీ అందరు ఎదురు చూస్తున్నారు కదా, దేవుడు నాకు ఏం వాగ్దానం ఇస్తాడు, ఏం మాట్లాడతాడు ఆయన, నాతో ఏం చెప్పబోతున్నాడని. కాబట్టి ఈ దినం మనం చదువుకుంటున్న శ్రేష్టమైన, విలువైన, అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 1:17-18. ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఆయన ఆమెతో చెప్పక, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనుందునుగాక అనెను. నీవు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయునుగాక. ఆ దేవుడు నీకు దయచేయునుగాక. నువ్వే మనవైతే చేసుకున్నావు, ఏ విన్నపమైతే ఇచ్చావు అమ్మా అన్నతో ఏలి అంటున్నాడు, ఖచ్చితంగా ఆ మనవికి దేవుడు దయచేయునుగాక, ఆ మనవికి సమాధానం. రెండవదిగా, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. ఎందుకు? ఆయన విన్నాడు, ఆయన జవాబిచ్చాడు. అందుకని ఆమంటుంది, నేను కృప నొందునుగాక. ఎంత మంచి మాట అండి, అన్న అంటుంది ఆ మాట. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు కృప నొందిన దానవు. తెలుసా, యేసుక్రీస్తు రక్త బలియాగము ద్వారా మన పాప శాపం కొట్టివేయబడి కృప యేసయ్య రూపంలో ఈ భూలోకంకి వచ్చింది. మనందరం కృప నొందిన వారం. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాలు, ఏ విషయంలో దేవుని దగ్గర మన కన్నీరు వెళ్తుందో, ఖచ్చితంగా ఆ కన్నీటికి, నువ్వు చేసిన మనవికి, నువ్వు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చి, క్షేమంగా వెళ్ళు,
నువ్వేదైతే ప్రార్థన చేసావో దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిస్తున్నాడు. ఆమేన్. ధైర్యం తెచ్చుకుంటారా? ఒకవేళ ఆత్మీయమైనక పడిపోయి ఉన్నారా, ప్రభువా నన్ను లేవనెత్తయ్యని ఏడుస్తే ఖచ్చితంగా నువ్వు దేవుడిని మనకి జవాబిస్తాడు. బిడ్డలు లేరా అన్నలాగా నువ్వు కన్నీరు గారిస్తే నీకు చక్కటి బిడ్డల్ని ఇస్తాడు. ఆర్థికంగా, కుటుంబపరమైన, ఆరోగ్యపరమైన ఏ ఇబ్బందుల్లో ఉన్నావా, నీ మనవి వినడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి క్షేమంగా ఉండు. దేవుడు నీ మనవికి జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని కృప నిన్ను ఆదుకోబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభా, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచే మాటలు మాట్లాడారు. ఎవరు మాకు ఇవ్వరయ్యా, మా మనం వినే దేవుడు, ఎల్లప్పుడూ మా ప్రార్థన విని మాకు జవాబిచ్చే దేవుడు. అది నీ బిడ్డలుగా మేము తెలుసుకోవాలి. కాబట్టి ఎంతమంది చూస్తున్నారో వారందరికీ ఆ కృపనివ్వండి, వారందరికీ ఆ జవాబునివ్వండి, వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారందరికీ ఆ క్షేమాన్ని ఇవ్వండి. ప్రభు స్తోత్రం. ఆత్మీయమైన అభివృద్ధి దయచేయండి, ఆరోగ్యపరమైన విడుదల దయచేయండి, కుటుంబపరమైన దీవెన మీరు దయచేయండి. కోర్టు కేసు ఏదైనా ఉంటే కొట్టివేయండి ప్రభా. రెండవదిగా తండ్రి భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్స్ తొలగించండి. ఆయన బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి, అప్పుల భారం ఇచ్చి విడుదల ఇవ్వండి, పని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి సహాయం చేయండి ప్రభా. నెమ్మది లేనివారికి నెమ్మది ఇవ్వండి అయ్యా. భార్యాభర్తలు నా తండ్రి సమాధానంతో ఉండే కృపనియండి. ఎంతమంది ఈరోజు ప్రభా బర్త్డే, మ్యారేజ్ డే ఉందో వారిని బ్లెస్ చేస్తూ క్షేమంగా నీ దీవెన వారిపై ఉండును గాక. ఇదిగో ప్రభా మరొకసారి మా ప్రార్థనలన్నీ నీ చేతిలో పెడుతూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డారా, దేవుడు మీ మనవి విని మీకు జవాబిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల చేయబోతున్నాడు. ఈ ప్రోగ్రాం అనేకులకు షేర్ చేయండి, మీరు దీవించబడండి, అనేక దీవెనలకు కారకులు అవ్వండి. గాడ్ బ్లెస్ యూ.